ఇప్పుడు కట్టింగ్ చేస్తున్నాం కదా మనం ఈ ఫ్యాబ్రిక్ ని చూడండి ఇది వచ్చేసి మనం 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాం మీరు నేరుగా చూసినట్లయితే ఇది కొంచెం మీకు కనిపిస్తుంది ఎప్పుడైనా క్లాత్ తీసుకున్నప్పుడు నేరుగా సాఫ్గా ఉంటది కదా అని చెప్పేసి తడపకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు కట్టింగ్ చేయకూడదు ఫ్యాబ్రిక్ ని నీటిలో తడిపేసి అది నీటిగా ఆరబెట్టేసి శుభ్రంగా సాఫ్గా వచ్చినట్టు ఐరన్ మాత్రం చేయాలి మీరు డిజైనింగ్ కోర్స్ లోని ఐరన్ బాక్స్ అనేది మీకు కంపల్సరీ అది ఉండాలి ఒక సిజర్ ఎలాగో టేప్ ఎలాగో ఐరన్ బాక్స్ అనేది కూడా అంతే ఇది మీరు ఇలా చేసి అదే ఐరన్ చేసిన పీస్ ఇది 2 మీటర్స్ ఐరన్ చేసాక ఏం చేస్తాం అంటే మనం ఇలా ఫోల్డ్ పెట్టుకుంటాం మళ్ళీ చూడండి ఇది అడ్డు ఇలా ఎప్పుడు పెట్టకూడదు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది ఐరన్ ఫోల్డింగ్ అనేది మీకు కరెక్ట్ గా రాదు డ్రెస్ ఐరన్ చేసుకున్నప్పుడు కరెక్ట్ గా రాదు లోపల ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా నిడువులోనే మీరు వేసుకోవాలి నిడువులో వేసుకోవాలంటే ఈ అడ్డు అనేది ఇలా మడవాలి ఇలా మడిస్తే మీకు నిడువులోని ఫోల్డింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు बॉडी लूज मन चूसकते अगर बॉडी लूज मन की एंत पदकोड़ पा वी बॉडी लूज पदकोड़ पा वी क्रास अभी इवी अभी उठाई काबी एलग लैनिंगे कदम 14 वरकू नैन दी कटिंग से बॉडी लूज इंत अवसर उ सैड मन की इकड़े इकड तक इला प्रॉब्लम्स वस्ताई काबी ओ रे मूड इंचको कटिंग अने ఇప్పుడు ఈ విధంగా దీన్ని మనం కటింగ్ చేసుకుందాం చేసి ఎక్సెస్ ఉంది కదా ఇది హ్యాండ్స్ కట్ కి మనం యూస్ చేయాలి దీన్ని ఒక పక్కన మడత పెట్టి పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తాం అంటే మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అని రెండు తీసుకోవాలి కదా ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ ని రెండు మడతలు పెట్టేసి మొత్తం పొడవుగా రెండు మడతలు పెట్టేసి అప్పుడు దాన్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇది మెయిన్ ఫోల్డింగ్ లోకి మనం వచ్చేసాము మెయిన్ ఫోల్డింగ్ లోకి వచ్చినప్పుడు కూడా ఆ క్రిందన ముడతలు గాని ఏ విధమైనవి లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఇగోండి ఈ రెండు సమానం ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేయడానికి ఈ ఫోల్డింగ్స్ అనేవి మనకి ఈజీగా అవుతాయి అంతేగాని ఒక దాని మీద ఒకటి పెట్టి ఇందాకలు చూడండి నేను ఎక్సెస్ కట్ చేశాను ఇది ఎక్కువ తక్కువ వచ్చింది కదా అలాంటి క్రాస్లనే ఉంటాయి కాబట్టి ఎక్సెస్ కట్ చేశాం మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈ మార్కింగ్ ని నీట్గా ఇచ్చేస్తాం ఎందుకు అవసరం అంటే ఎగుడు దిగుడు ఉండకూడదు కదా మనకి అందుకోసం ఇక్కడ ఫోల్డింగ్ కోసం కూడా మనం ఒక మార్కింగ్ ఇచ్చుకుంటాం ఇది దీన్ని మనం ఇప్పుడు కట్ చేసేస్తున్నాము ఎక్సెస్ అనేది అంటే మనకి కాన్సంట్రేషన్ బాగా కుదురుతుంది ఇలాగ తీసేయడం వల్ల అదే మనకి ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత ముందేసుకొని నాలుగు మడతలు వేసేసి ఎలాగ పోయేది వేస్టే కదా అనేసి మొత్తం వేయడం వల్ల కాన్సంట్రేషన్ మీకు దెబ్బ తింటది అది మాత్రం కంపల్సరీ మీరు గమనిస్తారు ఇక్కడ పొడుగు చూసుకోండి मन की 39 कदा अड़ पड़ इदेम 36 नो प्रॉब्लम एंकंटे पैन वेसकने कना लपे लैनिंग अने का तक उ अभी रे मूड अंगुला तक मन दर्जा स्टिचिंग से 36 वाबी मन मन को सरपेन उ मन दी ओके चेसम दी అయిపోయింది ఇప్పుడు ఈ భుజం అది మనకి ఏం లేదు ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకోసం అంటే ఆల్్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఫిగర్ క్యాలిక్యులేట్ ఎలా చేసుకున్నాం ఒక బాడీ మెజర్మెంట్ తీసుకున్నాము థియరీ క్లాస్ చెప్పుకున్నాం థియరీ క్లాస్ లో ఏం ఎంత వస్తుంది అనేది మనం చేశాం కాబట్టి ఇక్కడ 6 అనేది భుజం వచ్చింది పావుతక్కు 3 అనేది మెడ వెడల్పు వచ్చింది ముందు మెడ దిగుడు అనేది పావు తక్కువ 6 వచ్చింది వెనక మెడ దిగుడు అనేది 4 అండ్ హాఫ్ లేక 4 వచ్చింది అనేది ఈజీ అన్నమాట ఇక్కడ ఆ టైం ఎంత మనకు సేవ్ అయ్యిందో చూడండి కన్ఫ్యూజ్ లేదు లేదా అదే క్లాత్ పట్టుకున్నాం అనుకోండి టెన్షన్ టెన్షన్ అయిపోతాం మనం ఏమో కరెక్ట్ గా కట్ చేసామో లేదో ఏమైందో అనే లోపు ఏదో ఒకటి రాంగ్ చేసేస్తాము ఇక్కడ రిలాక్స్ గా మీరు ఇలాగా నెక్ అనేది బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇచ్చాం భుజం ఇచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసాం అంటే మనం ఇగోండి ఇప్పుడు మెయిన్ లోకి వచ్చాం 11
పావు అనేది మనకి వచ్చింది ఇక్కడ 11వ పావు ఈ 11వ పావు వచ్చింది కాబట్టి ఇక్కడే ఇగోండి ఇలా గీత ఇచ్చుకున్నాం దీన్ని సమానం చేసేస్తాం దేన్ని మనం అంటే మెడ దిగుడు చెంక ఒకటే కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ ఇది కూడా చేసేసాం కాబట్టి స్కేల్ ఇలా పెట్టేసి ఈ 11.5 బాడీ లూజ్ వచ్చింది ఇప్పుడు దీనికి సమానంగా ఇక్కడ ఒక అడ్డు మార్క్ గిచ్చుకొని దీన్ని కూడా మనం సమానం చేసేస్తాం చూడండి ఇది చెంక చెంక భాగం కూడా మనకు వచ్చేసింది ఇప్పుడు ఇది 5.5 కదా ఈ 5.5 కి పాతక వారికి ఒక మార్క్ ఇచ్చుకున్నాం అదే పాతక వారికి మరొక మార్క్ ఇచ్చుకున్నాం మనం ఇదే కదా చేయాల్సింది ఇది నడుము పాయింట్ వెస్ట్ భాగం ఇది హిప్ పాయింట్ ఇగోండి ఈ మూడు ఇది చెస్ట్ పాయింట్ ఈ మూడు పాయింట్స్ డ్రెస్ కి మెయిన్ అన్నమాట అంటే బాడీ షేప్ కి తగ్గట్టుగా మనకి ఇక్కడ ఫిగర్ వచ్చేయాలి బాడీ షేప్ కి తగ్గట్టుగా ఫిగర్ రావాలి అంటే ముందు ఇది తీసేసుకుందాం చంక్ అనేది తీసేసుకుందాం 1.5 పెట్టాము ఇగోండి డ్రెస్ కదా 1.5 అనేది కంపల్సరీ బ్లౌజ్ కి అయితే 1.5 అలా చెప్తాము ఈ డ్రెస్ కాబట్టి 1.5 అనేది కంపల్సరీ ఇది పెట్టేస్తాం ఇక్కడ అయిపోయింది ఇక్కడ 11.5 ఉంది కదా ఇలా చూడండి సారీ ఇలా చూడండి ఒరిజినల్ చాతి పావు తక్కువ 9 వస్తుంది కానీ నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి 9.5 పెట్టా కొంచెం స్కిన్ కి ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇగోండి 9.5 ఇక్కడ పెట్టాను ఇది స్టిచ్చింగ్ లైన్ ఆ 9.5 తర్వాత 11.5 ఇక్కడ పెట్టాం కదా ఇది మనకి కటింగ్ లైన్ ఇది కచ్చింత ఇంతైనా చేయొచ్చు విత్ మీరు తర్వాత ఎగుడు దిగుడు వస్తే ఇది కూడా కొంచెం కటింగ్ మీరు ఇచ్చుకోవచ్చు తర్వాత నడుముకి వచ్చాము నడుముకి వస్తే సింపుల్ గా ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతున్నాం కదా లోపలికి వెళ్ళిపోయాం 1 ఇంచ్ ఆ తర్వాత 2 ఇంచెస్ కదా మంది ఇగోండి ఇక్కడికి నడుము పాయింట్ ఇది కూడా మీరు కొల్చుకోండి ఎందుకైనా మంచిది కొల్చుకోండి మనం అక్కడ నడుము కొలత అనేది ఎంత ఇచ్చాము 30 ఇచ్చాం 30 అంటే 7.5 కి ఇక్కడికి నడుము వస్తుంది అయినప్పటికీ ఒక 1/2 ఇంచ్ మనకి లూజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇక 8 దగ్గరికి 8.5 దగ్గరికి ఇక్కడ మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి హిప్ పాయింట్కి రండి హిప్ పాయింట్కి వచ్చేసరికి ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే కొలుస్తున్నాము ఒరిజినల్ వచ్చేసరికి 38 అంటే మనం 8 పావు తక్కువ 10 పెట్టుకోవాలి ఇక్కడికి ఇది కూడా కొంచెం లూజ్ కావాలి కదా 10.5 పెట్టేసాం ఇది హిప్ పాయింట్ ఇక్కడ చూడండి ఇలాగా షేప్ అనేది ఇలా రావాలి ఇది ఇలా వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ అయ్యాక ఇలా వస్తుంది స్టిచ్చింగ్ ముందు ఇది ఇది ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తామంటే మనం ఈ లెవెల్కి తీసుకుంటాం ఇది కటింగ్ లైన్ స్టిచ్చింగ్ లైన్ కటింగ్ లైన్ ఇది కటింగ్ లైన్ ఇక్కడ కూడా చూడండి ఈ విట్కి ఈ విట్కి డిఫరెంట్ ఉంది ఈ విట్ ఎందుకు డిఫరెంట్ అంటే ఇంత విట్ ఇక్కడ పెట్టామనుకోండి ఇక్కడ కొంచెం ఖర్చు ఎక్కువైపోయి చాలా దళసరి బంధం వచ్చేస్తుంది దానికోసమని తగ్గించుకున్నాను తర్వాత అంతా స్టిచ్ అయ్యక మీరు కూడా దీన్ని ఇలాగ చేసుకున్నా నో ప్రాబ్లం కొంచెం తగ్గించుకోవచ్చు దీనికి సమానంగానే అది మీ ఇష్టం అనమాట కొందరు ఖర్చు ఎక్కువ కావాలి తర్వాత ఫర్దర్లో మాకు కుట్లు విప్పుకోవడానికి క్లాత్ ఉండాలి అంటారు కదా దానికోసం ఇంత ఎక్కువ ఇక్కడ పెట్టాల్సి వచ్చింది అది మీ ఇష్టాన్ని బట్టి కట్ చేసుకుంటారు ఓకే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో 11 పావు 11.5 పావు కదా మనం అనుకున్నాం 11.5 పెట్టేసాము ఇగోండి దీన్ని ఏం చేస్తామంటే మనం స్ట్రైట్గా ఇచ్చేసుకుంటాం దీన్ని స్ట్రైట్గా ఇచ్చేసుకుంటాం ఇక్కడ చూడండి ఈ ప్లేస్ స్టిచ్చింగ్ అయ్యాక వస్తుంది ఈ ప్లేస్లో సైడ్ కట్కి ఫోల్డింగ్ వేస్తాము ఇక్కడ సైడ్ కట్ పెడతాము ఇది నడుము పాయింట్ వస్తుంది ఇది ఈ భాగం చెస్ట్ భాగం వస్తుంది ఇది మనకి డ్రెస్ తాలూకా మొత్తం కటింగ్ ఎట్టి పరిస్థితుల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ మీరు కట్ చేయకూడదు మీరు ఎప్పుడు కూడా ఆ లైనింగ్ని మాత్రమే కట్ చేయాలి లైనింగే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద అనుకొని కట్ చేయాలి ఎందుకు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయకూడదంటే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది దానికోసం అనేసి అది కరెక్ట్గా కుదరదు మళ్ళీ మనం లైనింగ్ వేసినప్పుడు ఫోల్డింగ్ రాదు ఇదైతే పేపర్లా నిలబడుతుంది కాబట్టి కంపల్సరీ మీరు కటింగ్ చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ చేయకుండా
ఏదైతే లైనింగ్ మనం వేసుకుంటామో దాన్ని మనం చేయాలి ఇది ఇలాగా కట్టింగ్ చేసుకుంటాం ఇక్కడ ఫ్రంట్ కి వచ్చేసరికి చూడండి ఫ్రంట్ భాగం ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ ఇక్కడ ఇది సిజర్ మార్క్ ఇచ్చుకోవాలి ఇక్కడ కదా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా ఇలా వచ్చేస్తది ఇక్కడ కూడా ఒక సిజర్ మార్క్ ఇచ్చుకోవాలి ఇది హిప్ పాయింట్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గమనించండి మీకు సైడ్ కట్ కొలత సెపరేట్ గా కొలతలు తీయించుకున్నప్పుడు సైడ్ కట్ కొలత తీయించుకుంటారు భుజం నుంచి క్రింద వరకు కొందరు 18 ఎక్కువ భాగం 18 19 ఏ వస్తది ఇక్కడ మనకి ఎంత ఇగండి కచ్చుపోను 18 వచ్చేసింది 19 కదా 18 వచ్చింది ఇంకా ఎవరకైనా ఒకవేళ మీ క్రిందకి వెళ్ళాలి అన్నప్పుడు మీ ఇష్టాన్ని బట్టి ఇక్కడ కూడా ఇది ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ कुट इकोस्तर इकडन सैड कटू अभी ओपीनियन बटी उपड़ी कदा हैंड तीदा इपड़ हैंड चूँ कटिंग मन की फैब्रिक उ कदा इंदा दाचुकना ఇది హ్యాండ్ కి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది కూడా నిడువులో మడత పెట్టాలి దీనికి చాలా పరిస్థితి కనిపించట్లేదు కాబట్టి ఇది తప్పనిసరి పరిస్థితి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెం షార్ట్ ఉంది కాబట్టి ఇది మనం అడ్లో తీయబోతున్నాము నిడువులో తీసుకుంటే చాలా మంచిది కానీ మరి ఫ్యాబ్రిక్ చాలనప్పుడు ఏం చేస్తాము అడ్లో తీసేస్తున్నాము ఇది తీసే ముందు ఇది కూడా ఏం చేస్తాము మనకి ఎంత అవసరం అవుతదో అంత నీట్ గా కటింగ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం హ్యాండ్ మార్కింగ్ చేసుకోబోతున్నాం దీంట్లోనే ఎలా చేస్తున్నామంటే చూడండి ఇది చూడండి ఎగుడు దిగుడు ఎందుకంటే మనం వాష్ చేసి ఐరన్ చేసాం కదా అందుకోసం ఇలా ఎగుడు దిగుళ్ళు వచ్చాయి దీన్ని మనం స్ట్రైట్ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఆ తర్వాత కొంచెం ఒక 1/2 ఇంచ్ లో ఇది కూడా ఇవ్వాలి ఇప్పుడు చెయ్యి లెంగ్త్ వచ్చేసరికి మనకి 10.5 పదిన్నర ఇక్కడికి రావాలి ఇక్కడ ఇది కచ్ కోసం సరిపోయింది కదా ఓకే ఇప్పుడు ఇది కూడా అడ్డుగా గీసేసాం గీసేక లూజులు చూసుకోవాలి కదా మనం 7 ప్లస్ 8 ప్లస్ 1 14 కదా తీసుకున్నాము 8 ఇంచెస్ తీసుకుంటాం లూజ్ ఎందుకంటే 7 అంగుళాలు అనేది మనకు హాఫ్ షోల్డర్ 1 ఇంచ్ ఎక్సెస్ తీసుకోవాలని మీకు నేను క్లాస్ లో చెప్పాను దాని కోసమని ఈ భాగంలోనే మనకి ఇప్పుడు హ్యాండ్ రాబోతుంది ఇక్కడి నుంచి ఇది 3 తీసుకున్నాము ఇక్కడ 3 3 3 1/2 వరకు ఇప్పుడు చూడండి అది హ్యాండ్ అనేది ఇలాగా మార్కింగ్ మనం ఇచ్చేసాం ఇచ్చేసాక కూడా మనం ఒక పని చేయాలి ఏం చేయాలంటే అక్కడ నేర్చుకున్నాం ఒక పాయింట్ కొంచెం అటిటైనా ప్రాబ్లం లేదు ఇక్కడ మనం ప్రాక్టికల్ కి వచ్చేసాం ప్రాక్టికల్ కి వచ్చేసాం అంటే ఆల్్రెడీ ఫ్యాబ్రిక్ కట్ చేసి మనం కుట్టబోతున్నాం నేర్చుకునే దాంట్లో అదేంటది అక్షరమాలు దిద్దడం ఐ ఈ దిద్దుకోవడం నేర్చుకునేది డ్రాఫ్టింగ్ ఇది ఆల్్రెడీ మనం ప్రిపేర్ అయిపోతున్నాం అంటే మనం రాసేయాలి అందుకు దీన్ని ఒకసారి మనం ఎలా ఉంది అనేది చూసుకోవాలి రైటర్ రాంగా ఇగోండి ఇక్కడ కుట్టు వస్తది ఇలా పెట్టేసి మనం అంటే మనం మార్క్ చేసిన హ్యాండ్ కది మ్యాచ్ అయిందా లేదా ఇగోండి నేను ఇచ్చిన కొలతకి మీకు ఎగ్జాక్ట్లీది సరిపోయింది మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం లాగడాలు అవి చేస్తారు కాబట్టి ఏ మాత్రం ఎక్కువ తక్కువ వచ్చినా మీకు గాబరా ఏం పడక్కర్లేదు ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నా ప్రకారం నేను ఏదైతే చెప్పాను అది మీకు నేను చూపించాలి కాబట్టి ఈ మెజర్మెంట్ అనేది చూపించానంటే హ్యాండ్కి చంక లూజ్కి మ్యాచ్ అయిపోయింది ఈ కొలత చూసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఇబ్బంది ఇంకా రాదు ఇబ్బంది రాకుండా జాగ్రత్తగా సరిపోతుంది అనేసి మళ్ళీ ముక్కలు అతుక్కోవడం అదంతా చాలా ప్రాసెస్ అదంతా మీరు చేయలేరు కాబట్టి ఉన్న వరకు క్లాత్ని మీరు కొలిచి సరిపెట్టుకొని చేసుకుంటే చాలా బెటర్ ఇప్పుడు మనకి హ్యాండ్ అయిపోయింది లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చేయాల్సింది ఏముంది మెయిన్ ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేయడం మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా తొందరగా ఈజీగా చేసేస్తాను చూడండి మీరు ఇది కూడా లైనింగ్ ది పైపర్ తీసేస్తాం పైపర్ ఎందుకు తీస్తాము ముందు భాగంకి క్రాస్ పెట్టాలి కదా కంపల్సరీ దాని కోసం తీస్తాం ఇక్కడ ఒక చిన్న సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం ఇక్కడ ఒక భుజం అని తెలియడం కోసం ఇక్కడ భుజం సెంటర్ అని తెలియడం కోసం సిజర్ మార్క్ ఇక్కడ ఇవ్వలేదు అనుకోండి పొరపాటున మీరు ఇలాగైనా కుట్టేయచ్చు ఇలాగైనప్పుడు చేయి తిరిగిపోయి మొత్తం అంతా
కన్ఫ్యూజ్ అయిపోయి పాడవుతుంది కటింగ్ అంతా. ఇప్పుడు మనం టాప్ అనేది ఎలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఇంకేం మీకు లెక్కలక్కర్లేదు, మనం శ్రమ తీసుకునేదంతా కష్టపడిందంతా లైనింగ్ క్లాత్ కటింగ్ చేయడంలోనే మనం శ్రమ పడ్డాము. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా ఇది కొంచెం సాఫ్గా ఉంది కాబట్టి పర్వాలేదు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే దేనికి అది విడదీసేయండి. దేనికది మీరు ఎప్పుడైతే విడదీసేసారో మీకు కటింగ్కి నీట్గా ఈజీగా బాగుంటుంది. ఇదిగోండి దేనికది విడది అంటే ఫ్రంట్కి ఫ్రంట్ తీసాను నేను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ పెట్టబోతున్నాము. ఇంకా చూడండి ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని పెడుతూ నేను ఇంకొకటి చేయదలుచుకున్నా ఏంటంటే ఇది చాలా ఎంత ఎక్కువ ఉంది కదా మనకు దేనికైనా యూజ్ అవుతుంది కాబట్టి నేను మరి కొంచెం ముందుకు జరుపుకుంటున్నాను. చూడండి ఎలా జరిపాను, కొంచెం ఎక్సెస్ ఉండాలి, కొంచెమైతే ఎక్సెస్ ఉండాలి, ఎక్కువ అక్కర్లే. దీన్ని ఇలా పెడుతున్నాను. ఎందుకు పెట్టాను, ఇక్కడ మనకి ఎంత ఫ్యాబ్రిక్ కలిసి వచ్చింది. ఇది దేనికో ఒక దానికి మనం కంపల్సరీ యూజ్ చేస్తాము. ఆ యూజ్ చేయడం కోసం ముందు ఫ్యాబ్రిక్ అడ్జస్ట్మెంట్ పొదుపు అనేది ఫ్యాబ్రిక్లో నేర్చుకుంటేనే మీరు డిజైనింగ్కి స్టిచ్చింగ్కి సూట్ అవుతారు. ఫ్యాబ్రిక్ ఇష్టాసారంగా కట్ చేసి వేస్ట్ చేశారనుకోండి మీరు ఇది నేర్చుకొని కూడా చాలా వేస్ట్. మనకు మనం స్టిచ్ చేసుకున్నా వేరొకరికి స్టిచ్ చేయాలన్నా ఫ్యాబ్రిక్ అడ్జస్ట్మెంట్ అనేది మనకి చాలా ముఖ్యం. ఇది చూడండి ఇది ఇప్పుడు దీన్ని ఎలాగా ఈజీ ఏం లేదు, చాలా దానిలాగా చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం ఎక్సెస్ పెట్టి కొంచెం ఎక్కువ తక్కువలు ఎలా చేసినా ఇలాగా ఎక్స్ట్రా అయితే మనం ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. చూడండి నేను ఎక్సెస్ తీస్తున్నాను ఇలా. మరీ అంత నియమంగా చేయాలని రూల్ కూడా లేదు, దానికి ఎంత అవసరం అంత తీసాము. దీన్ని కుట్టినప్పుడు దీని ప్రాసెస్ చెప్తాం కాబట్టి ఇలా పెట్టేసాము. తర్వాత సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నాము. ఆ సెకండ్ పార్ట్కి కూడా సేమ్ టు సేమ్ మనం అలాగే తీసుకుంటాం. ఇప్పుడు చూడండి సెకండ్ పార్ట్కి కూడా సేమ్ టు సేమ్ అలాగే మనం తీసుకుంటాము. ఇదిగోండి సెకండ్ పార్ట్కి సంబంధించి ఈ పీస్ ఉంది కదా ఇది, ఇది కూడా ఇప్పుడు ఏం చేసాం మనం, ఇది చూడండి ఎంత పీస్ ఇక్కడ మనకి ఎక్సెస్ ఉంది కదా దాన్ని మనం ఇంకా జరుపుకోవచ్చు. ఇది ఇంకా జరుపుతున్నాను, అది హ్యాండ్స్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇది ఉంది కదా హ్యాండ్స్ క్రింద బెల్ట్ లాగ్ కానీ అలాంటివి ఏవైనా యూజ్ చేయడానికి ఆ ఫ్యాబ్రిక్ మనం వాడుకోవచ్చు. ముందు మనం డిజైనింగ్ అడ్జస్ట్మెంట్ అంటే ఇదే, డిజైనింగ్ అడ్జస్ట్మెంట్ చేయగలిగితేనే మీరు అది స్టిచ్చింగ్ అంతా నీట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఇప్పుడు ఇది ఏం చేస్తారు ఇలాగ దీన్ని కూడా ఎక్సెస్లో తీసేసుకుంటారు. దీనికి కూడా నియమం ఏం లేదు, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. తర్వాత ఇటు మనం నీట్గా స్టిచ్చింగ్ చేసుకొని కట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం, దీంట్లో మీ ఇష్టమే. ఇవ్వండి ఇలాగా పెట్టేసాం అయిపోయింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఉండాల్సింది ఏంటంటే హ్యాండ్. చూడండి హ్యాండ్కి కూడా అంటే వన్ సైడ్ నుంచి తీయడం మనకి ఎంత బాగా ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అయ్యిందో ఎంత చిన్నదైనా జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అదే మీరు మధ్యలోకి మడతలు పెట్టేసి తీసి చాలలేదు అని తలమునకలు అవుతారు, అదేం కాదు. మీరు కొంచెం ప్లాన్డ్గా వెళ్తే అది ఈజీగా మీకు అర్థమైపోతుంది, ఫ్యాబ్రిక్ అడ్జస్ట్మెంట్ కూడా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే, ఇవ్వండి ఇలా పెట్టేసి నేను చెప్పాను కదా ఇది ఇప్పుడు ఈ పీస్ ఉంది దీనికి ఒక సన్నంగా నీట్గా కట్ చేసుకొని ఇలా పట్టి కింద వేసుకోవచ్చు కదా, ప్లెయిన్ హ్యాండ్ వస్తుంది పట్టి కింద వేసుకోవచ్చు. స్టిచ్చింగ్లో మీకు అది అర్థమవుతుంది. ఓకే ఇది కూడా ఇలాగా ఏ పార్ట్కి ఆ పార్ట్ లైనింగ్ తీసి పెట్టేసుకున్నాము. ఇంకా అంతే మనకి ఇక్కడ ఈ కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్, ఇది మనకి బ్యాక్ పార్ట్ కటింగ్. ఓకేనా, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది మనకి
फ्रंट पार्ट कटिंग इधी फ्रंट एदैते उंदो फ्रंट पार्ट कटिंग ओके आ तर्वात मनं चेसिंदि हैंड कटिंग चेसां कदा फ्रंट इदोच्चेसि मनकि हैंड कटिंग ఇందులో ఉన్నాయి మనకి మూడే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మిగతావన్నీ స్టిచ్చింగ్లో చూసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ స్టిచ్చింగ్లో కలుసుకుందాం